నడవాలి. ఈ ప్రపంచం ఒక ఆట స్థలం. బ్రహ్మంగా జ్ఞానయుక్తితో సంసారంలో ప్రపంచంలో ఆట ఆడు, కానీ ఆట నిజమని భ్రమించకు. దేహం నేనుతో ఆట ఆడేవాడిని ప్రపంచం తినేస్తుంది. బ్రహ్మం నేను అని ఆట ఆడేవాడిని ప్రపంచం బంధించలేదు. దేహం నేను కాదు, నేను ఆత్మను, నేనే సర్వాధారం, నేనే అంతా. అంతా నేనేగా ఉన్నప్పుడు కర్మ లేదు, జన్మ లేదు. బ్రహ్మంగా హాయిగా ఊరక ఉండండి. నీ పాత్రను బ్రహ్మంగా త్రిప్పుతూ నీలో నీవు హాయిగా ఉండు. విధిలో జరిగేది జరుగుతుంది, నీవు సాక్షిగా చూడు. అక్కడ బంధం లేదు, దుఃఖం లేదు, బ్రహ్మంగా ఆటాడుతున్నాం. నాది నేను అంటూ దేహం పట్టు, శాస్త్రం పట్టు, మనస్సు పట్టు, ప్రపంచం పట్టు ఏమి ఉన్నా నువ్వు మాయలో ఉన్నట్టే. ఏ పట్టు లేనిది బ్రహ్మము. జ్ఞాని ఒక్కడే సర్వకాల సర్వావస్థల యందు స్థిరుడుగా సచ్చిదానందమయుడుగా ఆత్మనిష్టలో ఉంటాడు. ఆత్మ జ్ఞానమే మనకు బ్రహ్మాయుధం. అదే మన స్వస్వరూపం. మన స్వస్వరూపాన్ని మనం మరచటి వల్లనే అన్ని భావనలు వచ్చి సుఖ దుఃఖాలకు లోనవుతున్నాం. బ్రహ్మమే మనకు తల్లి, తండ్రి, గురువు అయి ఉన్నాడు. బ్రహ్మమే నేను. నేనే అంతాగా ఉన్నప్పుడు అందరిలోనూ బ్రహ్మాన్నే చూస్తాము. నామరూప గుణాలకు అతీతంగా బ్రహ్మంగా అన్ని పాత్రల్లో డ్యూటీ చేసి బ్రహ్మంగా మిగులుతాం. నీవు ఎప్పుడైతే బ్రహ్మంగా ఉన్నావో అప్పుడు నీ విద్యుక్త ధర్మాన్ని జ్ఞానయుక్తితో బ్రహ్మంగా నిర్వర్తించగలవు. అక్కడ పుణ్యపాపాలు నిందాపనిందలతో పనిలేదు. సమత్వం, స్థిరత్వం బ్రహ్మత్వంతోనే. నేనే అంతాగా ఏ భావన లేకుండా డ్యూటీ చేస్తాం. తానే బ్రహ్మమని పూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు పరమాత్మే అన్నీ తానే నడిపిస్తాడు.